రేపే వరలక్ష్మి వ్రతము, చాలా పవిత్రమైన రోజు. ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేస్తే చాలు, లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఏంటంటే కనుక తలుపు తీయగానే ఈ యొక్క పనిని చేయండి, ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, ఖచ్చితంగా మీకు కోట్లు ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోయి చక్కగా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక్కసారి నమ్మకంతో చేయండి, అలా చేస్తే మీ ఇల్లు స్వర్గంతో సమానమవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇంట్లో ఉండే ప్రతి కష్టానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది, తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు మర్చిపోకుండా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే వీడియోలోకి వెళ్తే మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందామండి. మనమేంటంటే చాలా వరకు కూడా మనం డబ్బు సంపాదిస్తాము, అయినప్పటికీ కూడా మిగలదు, ధనం రాదు, ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది, వృధా ఖర్చులు ఎక్కువగా అంటే వస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఎక్కువగా డబ్బు హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది, మందుల కోసం పెట్టాల్సి వస్తుంది, ఇలా మనం బాధపడుతూ ఉంటామన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకుంది, ఆటోమేటిక్గా ధనం వస్తుంది, కష్టం పోతుంది, సమస్య పోతుంది, దరిద్రం నుంచి మనం బయటపడతాము. అన్ని విధాలుగా కూడా మనకి ఎంత బాగుంటుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అంత బాగా మనకు కలిసి రావటం అవకాశం ఉంటుంది. ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, మనం చేసే పనులన్నీ కూడా వృధాగా పోతూ ఉంటాయన్నమాట. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలంటే ఉదయం తలుపు తీయగానే చక్కగా అండి ఈ పనిని చెయ్యండి. అలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెట్టడం జరుగుతుందన్నమాట. ఇంటిని శుద్ధిగా ఉంచుకోవటం, ఇంటిలో కొన్ని నియమాలను పాటించడం, ఇంట్లో కొన్ని నిష్టనలు మనము అంటే క్రమంగా పాటిస్తున్నట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటామండి, ఎప్పుడు చూసినా వారి ఇళ్లలో గొడవలు జరుగుతూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి ఇళ్లకు లక్ష్మీదేవి రావటానికి అస్సలు ఇష్టపడదన్నమాట. కాబట్టి మీరు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి, మా ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, మా ఇంట్లోకి వచ్చి మాకు కావలసినంత ధనాన్ని ఇవ్వాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. తప్పనిసరిగా మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారండి. మనం దీనికి పెద్దగా అంటే పరిహారం చేసి అంటే ఎక్కువగా ధనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం పరిహారం చేసుకోవాలి. అలా చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంటికి రావటం జరుగుతుందన్నమాట. పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం చేసేవారు. పండగ తిథులు, శ్రావణ మాసం వచ్చినప్పుడు, అలానే కాకుండా ఇలా ఆషాఢ మాసం వచ్చినప్పుడు దానికి తోడు ఏంటంటే శుక్రవారం తిథుల్లో ముఖ్యంగా పాటించేవారట. అలా చేసుకోవటం వల్ల వారికి సంపాదన విపరీతంగా పెరిగేది, అమ్మవారి కృపా కటాక్షాలు ఉండేవి అప్పట్లో. అందుకే వారు అంతటి ఆస్తులను కూడబెట్టారని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది. మనం కూడా చక్కగా ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ధన ద్వారాలు తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయాలి. గుమ్మము సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. గుమ్మం దగ్గర ఈ పనిని చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించిన వారు అవుతారు, ఆహ్వానం పలికిన వారం అవుతాం. కాబట్టి గుమ్మం దగ్గర ఈ నియమాలు పాటించి గుమ్మం దగ్గర ఈ పనిని చేయాలి. ముఖ్యంగా శుక్రవారం తిథి రోజు కానీ లేదంటే ఏదైనా మంచి తిథి ఉన్నప్పుడు ఈ పనిని చేస్తే ఖచ్చితంగా మీకు కేవలం 24 గంటల్లోనే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుందన్నమాట. లేకపోతే నార్మల్గా మీకు అలాంటి సమయాలు అంటే కుదరనప్పుడు ఈ పనిని మిగతా సమయాల్లో కూడా చెయ్యండి. కానీ ఉదయం పూట అంటే మనము ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్గా అండి 5 గంటలకు లేస్తాం, 4 గంటలకు లేస్తాం, తలుపు తీస్తాం, ఆ సమయంలో చేసుకున్న మీకు ఫలితం వస్తుంది. లేదంటే మీరు 7 గంటలకు లేచినా, 6 గంటలకు లేచినా, అలాగే కాకుండా మీరు ఎప్పుడు లేచినా అండి అంటే తలుపు తీస్తాం కదా, మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ గుమ్మము, ఆ గుమ్మం తలుపు తీయగానే మీరు ఈ పనిని చెయ్యండి. మీరు ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే రాగి చెంబుని వాడండి. రాగి రాపడిని తెచ్చి పెడుతుంది, ధనాన్ని పెంచుతుందన్నమాట, ధనం అభివృద్ధిలోకి వచ్చేలాగా చేస్తుంది, అమ్మవారి అనుగ్రహాన్ని మనం తొందరగా అంటే పొందేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాగి చెంబుని తీసుకోండి. ఇది గుమ్మం దగ్గరే చేయాలని కాదు, ఇంటి పరంగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో సమస్య, బాధ, కష్టం అధికంగా మీకుందనుకోండి, అలా కూడా మీరు చెయ్యండి, అలా కూడా మీకు ఫలితం వస్తుంది. రాగి చెంబులో నీళ్ళని తీసుకుని అందులో కాస్త మీరేంటంటేనండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి అత్తరండి. అత్తరంటే చాలామంది కూడా ఏంటో అనుకుంటూ ఉంటారు, కానీ ఇది పూజా స్టోర్స్లో లభిస్తుందండి, మంచి వాసనని కలిగి ఉంటుందన్నమాట. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం కదా, ఎప్పుడు కూడా శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. ఎక్కడ శుచి శుభ్రత చక్కటి సువాసన కలిగి ఉంటుందో అక్కడ తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క ఛాయలు ఉంటాయి, అమ్మవారి యొక్క నీడ అనేది ఉంటుంది అని శాస్త్రంలో వివరంగా చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే తప్పనిసరిగా అత్తరు మన ఇంట్లో మన పూజ గదిలో ఉండాలి, ఉంటే చాలా మంచిది. కాబట్టి ఏంటంటే అత్తరు మనకు అందులో రకరకాలుగా దొరుకుతుంది అన్నమాట. గులాబీ సెంటు, జాస్మిన్ది దొరుకుతుంది, అలాగే కాకుండా
మనకేంటంటే గంధం ఉంటుంది కదండి, ఆ గంధముది కూడా ఇలా కొన్ని రకరకాల వాసనలతో కలిగి ఉంటుందన్నమాట. అందులో మంచి వాసనను చూసి మనం తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. అలా మీరు మంచి వాసనను చూసి తెచ్చుకోండి. నార్మల్గా 30 రూపాయలు, 25 రూపాయలు, 50 రూపాయలు ఇలా ఉంటూ ఉంటుందండి. అందులో చిన్న బాటిల్ పెద్ద బాటిల్ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా తెచ్చుకోండి. అలా తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఒక్కసారి పెట్టుకుంటే చాలు, అది మనం అంటే ఎక్కువగా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం 2 చుక్కలు, 5 చుక్కలు ఇలా ఉపయోగించుకోవాలి. చుక్కలు మాత్రమే, మరి ఎక్కువగా వద్దు. అది ఒక్క చుక్క కూడా ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటే కనీసం ఒక కొంచెం దూరం కూడా మనకు వాసన వస్తుందన్నమాట. అంత బాగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అది. కాబట్టి ఒకసారి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత రాగి చెంబులో నీటిని తీసుకోండి. అందులో కాస్త పచ్చకర్పూరం పొడిని వేయండి. మనం చేతితో చక్కగా కర్పూరాన్ని మెదిపి అందులో పొడిని వేసి కాస్త పసుపుని వేసి 7-8 చుక్కల ఈ అత్తర్ని వేసి నీళ్ళల్లో కలపాలి. నీళ్లు గంగతో సమానం, నీళ్లు పవిత్రమైనవి. అత్తర్ అనేది లక్ష్మీదేవికి ఇష్టము, మంచి వాసన కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం ఏంటంటే ధనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పసుపు అనేది చెడుని తీసేయటానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా కలిసి ఏంటంటే లక్ష్మీదేవికి స్వాగతం పలకటానికి చేసే పరిహారం. కాబట్టి ఇవన్నీ కూడా కలిపితే ఏమవుతాయో తెలుసా అండి, చాలా పవిత్రంగా మారుతాయన్నమాట. అలా పవిత్రంగా మారిన తర్వాత మనం గుమ్మం దగ్గర, అంటే ఇంటి గుమ్మం దగ్గర ఈ నీటిని మనం చక్కగా చల్లుకోవాలి. ఇంటి తలుపులపై, ఇంటి గుమ్మంపై తలుపు తీయగానే చల్లితే ఏమవుతుందంటే, అప్పుడు మనం తలుపు తీయగానే చల్లటం వల్ల దేవతలందరూ కూడా అంటే బ్రహ్మముహూర్తం అని ఉంటుంది. అలానే కాకుండా మనం ఉదయం 5 గంటలకే లేస్తారు కదండి కొంతమంది, ఆ సమయంలో కూడా మీరు రాత్రి కలుపు పెట్టుకొని ఉదయం అప్పటికప్పుడు చల్లేస్తే సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. అమ్మ మనకు ఎంతలా డబ్బుని ప్రసాదిస్తుందంటే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం ఇప్పటిదైతే కాదండి, చాలా పురాతనమైన పరిహారము. దీన్ని ఇప్పటికీ కూడా ఏంటంటే బాగా డబ్బుండే వాళ్ళు అంటే ఆచరిస్తూ ఉంటారు సాధువులు. అలానే కాకుండా మంత్ర సాధన, జప సాధన చేసేవారు, పెద్ద పెద్ద ఋషులు ఇలా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఆచరిస్తారని శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి వద్దండి, అందరికీ కావాలి కదా. మీకు కూడా కావాలి, మీ కష్టాలు తీరి మీకు కోట్లు వచ్చి పడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఆ నీళ్లు మనం కలుపుతాం కదా, కలిపిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడండి ఇంట్లో చల్లండి, గదుల్లో చల్లుకోండి. దేవుడి పటాలను కూడా వాటితో శుభ్రం చేయొచ్చు. అలానే కాకుండా ఏదైనా చెడు ఉందని మీకు ఏదైనా సందేహం వస్తే మీరు ఆ నీటిని మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చల్లేసుకోవచ్చు, ఇంటి గుమ్మాల దగ్గర చల్లుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఆ నీటిని మనము మొత్తం వాడుకోవచ్చు. కానీ కింద పడి ఆ నీటిని మనం తొక్కకూడదు. అంటే ఇప్పుడు గుమ్మంపై చల్లగానే ఏంటంటే క్లాత్ని పెట్టి తుడిచేసి నీళ్లను పోసి కడిగేస్తాం కదా, గుమ్మాన్ని కడగకండి. గుమ్మం బయట ఉన్న బాల్కనీస్ ఇలా కడుగుతాం కదా, అప్పుడు గుమ్మం దగ్గర చల్లండి. ఇంట్లో చల్లుకోండి, గోడలపైన చల్లుకోండి, మీ పూజ గదిలో చల్లండి. మీ పూజ గదిలో ఉండే లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదా పటం, దీనితో శుభ్రం చేయండి. మీ ఇంట్లో ఉండే పటాలన్నీ కూడా ఈ నీటితో శుభ్రం చేయండి. చెడు అనేది దెబ్బకు పారిపోతుందండి, మంచి శుభ ఫలితం వస్తుందండి. ఒక్కసారి మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది. చాలా బాగా ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించి లక్ష్మీదేవి ఖచ్చితంగా డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపడుతుంది. అలాగే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఖచ్చితంగా పాటించి మంచి శుభ ఫలితాన్ని పొందండి, మీకు తిరుగనేది ఉండదు.